వెలుగు చీకట్లతో కాలం కరిగిపోతుంది, మబ్బులు ముసురుతాయి, హరివిల్లు మెరుస్తుంది, తొలకరి చినుగులతో పొడమి పొత్తుల్లో ఉదిగిపోతాయి. నేలలో చల్లిన విత్తనం చీకటి పొరలను చీల్చుకొని నింగివైపు చూస్తుంది. అంకురం మొక్క అవుతుంది, మొక్క మానుగా ఎదుగుతుంది, పువ్వులు కాయలు ఫలాలు అందిస్తుంది. కాలచక్ర భ్రమణంలో ఎన్నో విన్యాసాలు. ఋతువుల మార్పుతో మనిషి జీవన గమనంలోనూ మార్పులు అనివార్యం. కాలమనే నిరంతర ప్రవాహంలో ఎన్నెన్నో సుడులు మలుపులు. ఒకచోట సెలయేరులా పరిగెత్తితే మరో చోట జలపాతంలా దూకుతుంది, ఇంకో చోట పిల్లకాలు అవుతుంది. మనిషి జీవితము అంతే. కాలగతిలో కొన్ని గాయాలు వాటంతట అవే మానిపోతాయి. మానసిక వ్యధను నాశనం చేసే శక్తి కాలానికే ఉంది. భారతీయ చింతన ప్రకారం కాల విభజన, కాలగణన అనేవి మనిషి జయాపజయాలను సమీక్షించుకొని పునరుత్తేజం పొందడం కోసం మాత్రమే ఉన్నాయి. గతాన్ని విశ్లేషించుకొని వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తును అంచనా వేసుకోవడం మనిషి కర్తవ్యం. ఏ మనిషి అయినా వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో విజయాలు, అపజయాలు, లాభాలు, నష్టాలు, కొన్ని మెరుపులు, కొన్ని మరకలు కనిపిస్తాయి. ఇప్పుడు సుఖదుఖాలు కలిసికట్టుగా రావు. బండి చక్రం పైభాగం కిందకి, కింద భాగం పైకి వస్తూ ఏ విధంగా తిరుగుతుంటుందో సుఖదుఖాలు అంతే. ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. సుఖాలకు పొంగిపోవడం, కష్టాలకు కుంగిపోవడం మానవ నైజం. జీవితం జీవనది లాంటిది. ఎన్ని అడ్డంకులున్నా ముందుకు పోతూనే ఉంటుంది. నిన్నటిలా ఈరోజు ఉండదు, నేటిలా రేపు ఉండకపోవచ్చు. గతాన్ని తలుచుకుని పరితపిస్తూ నిస్తేజంగా ఉండిపోవడం విజ్ఞ లక్షణం కాదు. వర్తమానం హరితవృక్షమైతే గతం జీర్ణపత్రం లాంటిది. ఆదిమానవుడు అనుయుద్ధగాడయ్యాడు, రోదసిలో విహరించాడు, అపార మెదతో అర్భుతాలు ఆవిష్కరించాడు, చేపలా నీటిలో ఎదడం నేర్చుకున్నాడు, పక్షిలా నింగిలో ఎగరగలుగుతున్నాడు, కానీ నేల మీద ఎలా జీవించాలో తెలుసుకోలేకపోతున్నాడు. అహంకారంతో విర్రవీగిన మనిషి పరిస్థితులు అనుకూలించకపోతే నిరాశతో మునిగిపోతున్నాడు. పెను విపత్తో వైపరీత్యమో సంభవిస్తే మనిషి తలడిల్లిపోతాడు. కటికి పేదవాడికైనా, ఆగర్భ శ్రీమంతుడికైనా జీవితంలో సమస్యలు సవాళ్లు తప్పవు. అది పరమాత్ముడి లీల. కష్టాలు కారుమేఘాలు కమ్ముకున్నప్పుడు మనిషికి ఆశే దీపం. ముసురుకొస్తున్న చీకట్లు చీల్చుకుంటూ వెలుగుబాటను వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలి. ఆశావాదం అనుకూల ఆలోచనలు గొప్ప వ్యక్తిత్వానికి సంకేతాలు. నిరాశ నిస్పృహలు వ్యతిరేక ఆలోచనలు మనిషిని కృంగదీస్తాయి, మనసును కృశింపజేస్తాయి. దాంతో జీవితం దుఃఖమయం అవుతుంది. ఆశావాదం మానవ ప్రస్థానానికి కరదీపిక. ఆకులు రాలిపోతేనేమి, చిగురాకులు పుట్టవా, నీళ్లు ఇంకిపోతేనేమి, నీటి మబ్బులు గజ్జికట్టవా అన్న కవి సినారే మాటలు గుర్తు తెచ్చుకోవాలి. మనసును ఉన్నత భావాలతో నింపుతూ, ఉన్నతాదర్శంతో సదా ప్రజల హితం కోరుతూ జీవించాలి. మనం బతుకుతూ ఇతరులను బతకనివ్వాలి. శిశిరం నుంచి వసంతానికి, చీకటి నుంచి వెలుగుకి, నిరాశ నుంచి ఆశాశిఖరానికి ప్రస్థానం సాగిద్దాం. కొత్త కోరికలతో, కొత్త ఆశలతో, కొత్త పొత్తు కోసం ఆరాటపడే ప్రతి ఒక్కరికి తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.